తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లు కేటాయించడానికి టీటీడీ విస్తృత స్థాయి ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతిలోని 9 కేంద్రాలను ఏర్పాటు చేసింది. దాంతో ఒక్కొక్క కేంద్రంలో 10 కౌంటర్లను ఏర్పాటు చేసింది టీటీడీ. దాంతోపాటు కూడా తిరుమలలో ఉన్నటువంటి స్థానికులకు సిఆర్ఓ వెనక భాగంలో ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ హాల్లో కూడా టికెట్లు కేటాయించడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది. ప్రస్తుతం నేను తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ రామచంద్ర పుష్కర్ని వద్ద ఉన్నాను. ఇక్కడ దాదాపు 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అంటే 23వ తారీఖు వైకుంఠ ఏకాదశి, 24వ తారీఖు ద్వాదశి, దాంతోపాటు కూడా 8 రోజుల పాటు అంటే మొత్తం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనంకి కల్పించడానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకే తిరుపతిలో ఉన్నటువంటి నేను చెప్పబోయేటువంటి ఈ ఒక్క కేంద్రాల్లో టికెట్లు ఇవ్వడానికి నిర్ణయం అయితే తీసుకుంది. అటు శ్రీనివాసం కావచ్చు, లేదంటే విష్ణు నివాసము, గోవిందరాజస్వామి చౌల్ట్రీసు, అలిపిరి భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కర్ని, ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అదే ప్రాంతంలో, అదేవిధంగా ఎంఆర్పల్లి హై స్కూలు, బైరాగపట్టిడ రామానాయుడు హై స్కూలు, ఇందిరా మైదానము అంటే మున్సిపల్ ఆఫీస్కి ఆపోజిట్లో, అదేవిధంగా జేవుకోన గవర్నమెంట్ స్కూలు. దాంతోపాటు కూడా తిరుమలలో ఉన్నటువంటి మరో కేంద్రాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులకు మాత్రమే కేటాయించడం జరిగింది. అంటే ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఒక ఆధార్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు తీసుకొని వచ్చి నేరుగా ఈ కౌంటర్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ ఐడెంటిఫికేషన్ నోట్ చేసుకొని, దాంతోపాటు కూడా వాళ్ళని ఫోటో క్యాప్చర్ చేసుకొని ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. ఆ రిసిప్ట్ ఎప్పుడైతే మనం అక్కడ టైం కేటాయిస్తారో ఆ సమయానికి మాత్రమే తిరుమలలో ఆ కౌంటర్లోకి వెళ్లాల్సి ఉంటుంది. మనం చూస్తున్నాం ఇదే క్యూ లైన్లు, అంటే బయట ఉన్నటువంటి క్యూ లైన్లో భక్తులు వేచి ఉండాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి తర్వాత ఈ కౌంటర్లు అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఈ కౌంటర్లో ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో ఆ ఒక ఖాళీ మార్గాల్లో లోపలికి వెళ్ళి ఇక్కడ సిస్టమ్స్ ఉంటాయి. సిస్టమ్స్ ద్వారా మనం ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు డీటెయిల్స్ నోట్ చేసుకొని మీకు టికెట్ అయితే కేటాయించడం జరుగుతుంది. దాదాపు ఇది రామచంద్ర పుష్కర్ణిలో 10 కేంద్రాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు అంటే భారీ ఏర్పాట్లు చేశారు. ఒకవేళ వర్షం వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులు సౌకర్యార్థం ఇక్కడ తాగునీటి వసతి కావచ్చు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఒకవేళ విద్యుత్కి కనుక కొంత ఇబ్బంది ఏర్పడితే యూపీఎస్లు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ సిస్టమ్స్ని పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే వైకుంఠ ఏకాదశి నాడు దర్శనం చేసుకోవాలని చెప్పి కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. కాకపోతే టీటీడీ మాత్రం అందరికీ దర్శన భాగ్యం కల్పించాలనేటువంటి ఒక సంకల్పంతో 10 రోజుల పాటు ఈ ఒక వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం కూడా అదే తరహా వాతావరణం అయితే మనం తిరుమలలో కనిపించింది. అదే ఇదిగా చూసుకొని తిరుపతిలో ఉన్నటువంటి దాదాపు 9 కేంద్రాల్లో ఈ ఒక వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లు కేటాయించడానికి నిర్ణయం తీసుకుంది. అంటే 9 రోజుల పాటు అంటే దాదాపు 4,25,000 టికెట్లు ఇక్కడ కేటాయిస్తారు. అంటే మనకి ఏ రోజు కావాలో వాళ్ళకి సమయం కూడా చెప్పచ్చు. ఆ ఒక సమయానికి ఆ రోజుకి మాత్రమే వాళ్ళు టికెట్ కేటాయిస్తారు. అంటే కంటిన్యూగా టికెట్లు అనేది జారీ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే టికెట్లు అయిపోయేదాకా కూడా ఇక్కడే కేటాయించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ రోజుకి ఆ రోజుకి టికెట్లు కేటాయిస్తుంటారు. కాబట్టి అది అయిపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజుకి కేటాయిస్తుంటారు. కాకపోతే మనము ఏ డేట్కి అయితే అడుగుతామో ఆ డేట్కి వరకే వాళ్ళు టికెట్ డేటు టైము అక్కడ దాంట్లో పొందుపరిచి అందజేస్తూ ఉంటారు. చూడొచ్చు భారీ ఏర్పాట్లు అయితే టీటీడీ చేస్తోంది. అంటే రామచంద్ర పుష్కరణిలో ఉన్నటువంటి ఈ ఒక షెడ్లో 9 కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు JN1 అనేటువంటి మరో వేరియంట్ కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాని ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. మాస్క్ ఉంటే తప్ప లోపలికి అనుమతించమని చెప్పి కూడా టీటీడీ ఒక నిబంధన అయితే పెట్టింది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు కేరళలో కావచ్చు, ఇటు తెలంగాణలో కూడా కొన్ని కేసులు అయితే నమోదైనటువంటి పరిస్థితుల్లో అధిక సంఖ్యలో తిరుమలకి భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా భక్తులు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తోంది. ఎందుకంటే దాదాపు 5 నుంచి 6 లక్షల మంది ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ 10 రోజుల్లో. కాబట్టి దానికి అనుగుణంగా కూడా భక్తులు కొంత జాగ్రత్త వహించాలని చెప్పి కూడా చెప్తున్నారు. దాంతోపాటు కూడా చిరుత సంచారం
ప్రస్తుతం ఆ ఒక కాలినడకన మార్గంలో ఉంది కాబట్టి భక్తులు వెళ్ళేటువంటి క్రమంలో కొంత గుంపులు గుంపులుగానే వెళ్ళాలి, ముఖ్యంగా చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలని చెప్పి కూడా టీటీడి చెప్తోంది. దాంతోపాటు కూడా సిఫార్సు లేఖల్ని పూర్తిగా రద్దు చేసింది. కేవలం విఐపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేరుగా వస్తే అది కూడా పరిమిత సంఖ్యలోనే వాళ్ళకి టికెట్స్ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కాబట్టి తిరుపతిలో ఉన్నటువంటి ఈ 9 కేంద్రాల్లో నేనేమైతే చెప్పానో ఈ 9 కేంద్రాల్లో ఎక్కడున్నటువంటి భక్తులైనా పర్లేదు, అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులకు కూడా ఇక్కడే టికెట్ పొందే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. అంటే మరి ఎక్కడ కూడా ఆన్లైన్లో కూడా ఇది లేవు, ఆన్లైన్లో పెట్టినటువంటి టికెట్లు ఇప్పటికే అయిపోయాయి కాబట్టి నేరుగా టికెట్లు పొందాలనుకున్నటువంటి భక్తులు నేను చెప్పినటువంటి 9 కేంద్రాల వద్దకి 22వ తారీఖున తెల్లవారుజాము నుంచి టికెట్లు కేటాయిస్తారు. 23వ తారీఖున ఉదయం వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ రోజు నుంచి కూడా దర్శనాలు ప్రారంభమవుతాయి. ఇంకొక విషయం, ఏదైతే దర్శనం పొందినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ఆ రోజుకి ముందు రోజు మాత్రమే తిరుమలకి భక్తులను అనుమతిస్తారు. మరోవైపు రూమ్స్కి సంబంధించి తిరుమలలో పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి కాబట్టి కింద తిరుపతిలో ఉన్నటువంటి కొన్ని కేంద్రాలు కూడా టీటీడీ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా భక్తులు ముందుగా తీసుకోవాలని చెప్పి కూడా టీటీడీ ఇప్పటికే విజ్ఞప్తి చేస్తోంది. అంటే టికెట్ లేనటువంటి వారికి ఖచ్చితంగా రూములు కేటాయించమని చెప్పి కూడా టీటీడీ ఇప్పటికే విజ్ఞప్తి చేసింది కాబట్టి దానికి అనుగుణంగా తిరుమల పర్యటనను ప్లాన్ చేసుకోవాలని చెప్పి కూడా భక్తులు చెప్తోంది. 22వ తారీఖున ఉదయం నుంచి కూడా ఈ ఒక్క కేంద్రాల్లో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి 10 రోజుల టికెట్లను ఒకేసారి టీటీడీ కేటాయించబోతోంది. దాదాపు 425,000 టికెట్లు నిరంతరాయంగా ఇస్తూ ఉంటారు. అది అయిపోయేదాకా మనం ఏ డేట్కి ఏ సమయానికి కావాలో ఇక్కడ వచ్చి టికెట్లు పొందవచ్చు. కేవలం ఒక ఆధార్ కార్డు, అదేవిధంగా ఖచ్చితంగా మొహానికి మాస్క్ వేసుకొని మాత్రమే కేంద్రాల వద్దకు రావాలని చెప్పి కూడా టీటీడీ సూచిస్తోంది.